ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారంటావు? సీఎం వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవుతారు. ఎందుకు బ్రో, జగన్ ఎందుకు రాడంటారు? జగన్ అవరండి, ఎందుకంటే ఆయన పెట్టినవన్నీ వాళ్ళ అవసరం ఉన్న వాళ్ళకి, వాళ్ళకి, వాళ్ళ కుటుంబం వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చుట్టూ వాళ్ళకి, ఇళ్ళకే వచ్చింది తప్ప ఓట్లు వేసే వాళ్ళకి ఎవరికి రాలా. అంటే ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లాడు కదా బ్రో, అక్కడ సక్సెస్ అయ్యాడని చెప్పచ్చా జగన్? అంటే అక్కడ ఊరికి అంటే ఇప్పుడు 100% లో 20% సక్సెస్ అయ్యాడు, ఇంకా 80% సక్సెస్ అవ్వాలా. అంటే ఇంతకు ముందు కూడా పథకాలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా అనౌన్స్ చేశారు, అంటే పూర్తిగా ఏదో ఇచ్చిన మాట అన్ని నెరవేర్చడం జరగలే కదా? అవును, జరగల. మరి ఇప్పుడు జగన్ పాలన అలా జరిగిందంటారా, పథకాలు అన్ని నెరవేరినాయా? జరగల. ఇప్పుడు ఆయన వెళ్ళే క్యాన్వే ఏదైతే ఉందో రోడ్లన్నీ నీట్ గా ఉంటాయి. ఏంటి ఆ రోడ్ డౌన్ లో చూసుకుంటే అదే మురికి, అయ్యే గుంటలు, అవే కాగితాలు. ఎక్కడ మార్పు జరిగింది? జరగల. ఇప్పుడు టీడీపీ జనసేన రెండు కలిసి పోటీ చేస్తున్నాయి కదా, ఎలా ఉంటుంది అంటారు బ్రో? ఒత్తు బానే ఉంది, కాకపోతే కొంతమంది వేరే వేరేగా గొడవలు వేసుకుంటున్నారు. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు వస్తారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఒకటి ఇస్తారు. అంటే సీఎం అయ్యే ఛాన్సెస్ లేవంటారా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సీఎం అవరు, నిస్తారు. ఎన్ని సీట్స్ రావచ్చు అంటారు జనసేనకి ఈసారి? లాస్ట్ టైం చూసుకున్నట్లయితే 2 సీట్స్ వచ్చినాయి, ఈసారి ఎన్ని రావచ్చు అంటారు? మొత్తం కలిపి ఉన్నాయి కదా 165 అలా. అర్థం కాలేదు బ్రో, మొత్తం సీట్స్ అన్ని జనసేనకి వెళ్తాయా? మరి అంతే ఇంకా, ఎందుకంటే టీడీపీ పొత్తు ఉంది కదా. అంటే టీడీపీకి సపరేట్ సపరేట్ చేసుకుంటే టీడీపీకి ఎన్ని రావచ్చు, జనసేనకి ఎన్ని రావచ్చు? టీడీపీకి వచ్చేమో 120 అలా రావచ్చు, జనసేనకి మిగిలిన సీట్లు రావచ్చు. అంటే వైసీపీ అసలు క్లీన్ స్వీప్ అవుతుంది ఈసారి 100%, అంటే 20-30 అలా వస్తుంది. రైట్ బ్రో, రైట్ బ్రో. ఈసారి ఒక మాటలో చెప్పండి, ఈసారి నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు? చంద్రబాబు నాయుడు గారు. రైట్ బ్రో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు మీరు? ఏ పార్టీ మంచి చేస్తే రెండు గవర్నమెంట్ చూసారు ప్రజలు, రెండు గవర్నమెంట్ లో ఏది జనాలకి మేలు చేసింది అనిపిస్తే ఆ పార్టీ గెలిచింది. అంటే మీరు ఎవరికి కావాలనుకుంటున్నారు మీరు? నేను అయితే ఇప్పుడు జగన్ గారి పాలన ఎలా ఉందంటే బ్రో, ఒక వ్యక్తిని బాగుపరిచారు, అంటే సింగిల్ పర్సన్ టు సింగిల్ పర్సన్. ఇప్పుడు అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక వ్యవస్థను స్థాపించి ఇప్పుడు ఆ వ్యవస్థ డెవలప్మెంట్ ఏం చేయాలి, తర్వాత ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి పరిపాలన చేశారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నారు, అదే కృష్ణకాంత్ పార్క్ కనుక ఒక ఇది అనేది మనకి ఒక సిస్టమ్ టైప్ ఏర్పాటు చేశారు, ఇది ఫ్యూచర్ జనరేషన్కి కూడా యూజ్ అయ్యేటట్టు చంద్రబాబు నాయుడు అలా చేశారు. ఇంకోటి ఏంటంటే జగన్ గారు చేసింది సొంతది, ఎవరికి వాళ్ళ పాలన, ఇప్పుడు చిన్న చిన్న పార్క్స్ ఉంటాయి కదా అలా చేసి పరిపాలించారు. అలా కాకుండా ఒక సిస్టమ్నిగా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసినప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. వైసీపీని ఎందుకు వద్దనుకుంటున్నారు? వైసీపీ చెప్పే కదా బ్రో, ఇప్పుడు ప్రతి సంవత్సరం జనవరి రాగానే ఉద్యోగం, మేము యాజ్ ఎడ్యుకేటెడ్గా నాకు ఉద్యోగ క్యాలెండర్ అన్నారు. మొన్న చూస్తేనేమో మామూలు క్యాలెండర్ రిలీజ్ చేశారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా. అప్పుడు యాజ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో నేను నా సపోర్ట్ అయితే చంద్రబాబు నాయుడుకి. జగన్కి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారండి? జగన్కి చంద్రబాబు నాయుడుకి తేడా చెప్పాను కదా, జగన్ వచ్చేసి కుటుంబ పాలన, ఒక సొంతంగా ఏదన్నా వ్యవస్థని ఏర్పాటు చేసి దానిలో ఉపాధి కల్పించేది చంద్రబాబు నాయుడు గారి పాలన. జగన్ పాలన వచ్చేసి ఎవరికి వారికి ఈ పాలించడం అనేది జగన్ గారి పాలన. ఇప్పుడు ఒక సిస్టమ్ అనేది ఉన్నప్పుడు అది జనాలు ఫాలో అవడానికి ఉంటుంది. అయ్యో ప్రతి మనిషికి ఇప్పుడు ఏంది, జనాలకి డబ్బులు ఇవ్వటం అలవాటు చేసినప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, అది జనాలకి డబ్బులు ఇవ్వటం అలవాటు చేశారు. ఇప్పుడు జనాల పరిస్థితి ఎలా వచ్చిందంటే 1వ తారీఖు వచ్చేలా నాకు ఈరోజు ఏ పథకం వస్తుంది, ఎలా ఉంటుంది, ఏ పథకంలో నేను ఎలిజిబుల్ అయ్యా అని కొంతమంది పనిచేసే వాళ్ళు కూడా పని చేసుకోవటం మానేస్తున్నారు. అంటే ఇప్పుడు జగన్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, ఈసారి జగన్ గారి పరిపాలన చూశారు, ఎవరు హామీలను కరెక్ట్గా నెరవేర్చారనుకుంటున్నారు? జగన్ గారే నెరవేర్చారు. ఓకే, ఇప్పుడు అంటే లాస్ట్ టైం జగన్ గారికి 151 సీట్స్ వచ్చాయి కదా, మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు 175కి? నేను ఇంతకుముందు మీరు ప్రశాంత్ కిషోర్ టీమ్ దానిలో ఒక మెంబర్ నేను ఇంతకుముందు మొన్న దాకా నేను ఇప్పుడు రిజైన్ చేసి బయటకు వచ్చాను. యాజ్ పర్ మై అనాలసిస్ 65-80 అంటే అధికారం పోగొట్టుకుంటారు పక్క. సో ఇప్పుడు జనసేన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి యువకులకు కావచ్చు, ఎవరికి డెవలప్మెంట్ అంటే ఆంధ్ర రాష్ట్రం ఇలా ఏ మేర డెవలప్మెంట్ అవ్వచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు వస్తున్న హామీల ప్రకారం అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసి ఉద్యోగులు ఎవరైతే ఇప్పుడు చదువుకునే నిరుద్యోగులు ఉన్నారో
వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చి రైతులకి కానీ ఇచ్చిన హామీలు పోయినసారి లాగా కొన్ని వాగ్దానాలు చేశారు, అవి మాట తప్పారు, ఈసారి తప్పరా అని చెప్పి అనుకుంటున్నాను.